శ్రీశైలముకు నాకు దారి అంటే ఇక్కడ మనం వెళ్ళాల్సింది కాదండి, ఒకప్పుడు శివుడు ఇందులో నుంచి శ్రీశైలంలోకి వెళ్ళేవాడంట. నిజంగా పెద్ద చేయక ఏదో చిన్న చేయ, ఎక్కడికెళ్ళినా దాన ధర్మాలు అయితే ఖచ్చితంగా చేస్తావు. నాకు అదే నచ్చుతా అక్క, నీలో అదృష్టమంతుడు. అవునా, ఇక్కడ ఉమా మహేశ్వర స్వామి వారి దేవస్థానం ఉన్నదంట. సో ఇక్కడ బాగా పాపులర్ అంట. ఏరే తప్పుడు మీకు ఇక్కడ ఈ దేవస్థానం ఉందని ఎలా తెలిసిందిరా? భక్తులు పోయి చూసి చెప్పడం వల్ల. అవునా, ఇప్పుడు ఏం కోరుకుంటా దేవుణ్ణి? దేవుణ్ణా వెంకటపల్లి, నువ్వేం కోరుకుంటా? సో ఇక్కడైతే మేము కరెక్ట్ గా స్టార్ట్ అయ్యామండి. మేము లోపలికి వెళ్తున్నాం చూడండి, కొత్త రకం స్టైల్ అనుకోండి. డాన్స్ చూడండి, తమ్ముడు ఇప్పుడు మనం ఎక్కడ వరకు వచ్చాం? రోడ్డు మీద నుంచి నల్లమల్ల అడవులు ఫారెస్ట్. ఇదా ఫారెస్ట్ ఎంటర్ అయ్యాను. ఇక్కడ అడవు పులులు చెప్పాను కదా, ఉమామహేశ్వర టెంపుల్ దగ్గరికి మన వెంకటపల్లి తీసుకొచ్చారు. తమ్ముడు అక్క, ఇక్కడ టెంపుల్ గురించి చెప్పరా భయ్. టెంపుల్ గురించి చెప్పాలంటే మెయిన్ అక్క శివుడు, పవిత్రమైన జలం అంటారు కదా, శివుడి పవిత్రమైన జలం ఇక్కడ దగ్గరలోనే ఉంటది అన్నమాట. వాటర్ ఫాల్స్ అన్నమాట. అక్కడ తెలుస్తుంది కదా మనం అన్న అడిగితేనా? ఓకే, ఇది కూడా బెటర్. అమ్మా బావరమ్మా, ఇంకా మా అక్క కాకినాడ పిల్ల ఛానల్, యూట్యూబ్ ఛానల్ అన్నమాట అక్కది. అక్కని అక్క నుంచి కాకినాడ నుంచి తీసుకొచ్చిన మన టెంపుల్ చూపిద్దామని అట్లా. అక్క అడుగు, నీకు డౌట్లు ఉన్నాయి అడుగు. చెప్పు, నువ్వే అడుగుతావు. అమ్మ అమ్మ అది కాదు, ఇక్కడ వాటర్ ఫాల్స్ వస్తాయి కదా, శివుడి మహిమలు ఏంటి? మహిమలు అంటే భక్తు గిట్లా ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటారు కదా? ఎన్నే కోసట ఎప్పుడు ఎన్నే ఉంటా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? ఎప్పుడు ఈ గుడికి ఏంటి విశిష్టత? ఉమామహేశ్వరమ్మ, శివుడు, కుమారస్వామి, గణపతి, అమ్మవారు అన్ని ఉంటాయి. అయ్యప్ప స్వామి, అన్ని దేవుళ్ళు ఉంటారు. మా వీరభద్ర స్వామి. ఈ గుడికి ఏమన్నా కథ ఉందా? చెప్పండి. కోలాటలు చేస్తారు, భజనలు చేస్తారు. సోమవారం సోమవారం దేవుని సోమవారం సోమవారం దేవునికి పాపనేసడం, దేవునికి సేవకి ఎలా చేసి భజనలు చేస్తారు. మహిమలు అంటే ఎలాంటి మహిమలు అంటున్నా? మహిమలు మొక్కితే, ఏది మొక్కితే అది భక్తి. మనం ఏదనుకున్నా నెరవేరుతుంది. నెరవేరుతుంది. టిఫిన్ తిన్నారా మీరు? ఎన్ని గంటలు పెడతారు? అక్క నిజంగా నీ పెద్ద చేయక, పెద్ద చేయ కాదు ఏదో చిన్న చేయ. ఎక్కడికెళ్ళినా దాన ధర్మాలు అయితే ఖచ్చితంగా చేస్తావు. నాకు అదే నచ్చుతా అక్క, నీలో అదృష్టమంతుడు. ఇంకెవరొకరు ఉంటే బయటకు వెళ్ళినా ఇచ్చేయండి, మళ్ళీ మర్చిపోకండి. మేమైతే గుళ్ళు లోపలికి వెళ్ళి చూసేస్తాం. సరే, మంచి బుద్ధి బలనే దేవుని కోరుకుంటున్నాను. మంచి పిల్లలు రావాలని బుట్టి పెట్టా. నువ్వు గుడికి భక్తి కోసం వచ్చావు, పిల్లల కోసం? అంటే మంచి అమ్మాయి దొరకాలి కాక నీకు కూడా. ఎందుకక మంచి మర్దలు ఉంటే నువ్వు కూడా బాగుపడతావు. అవునా? మొత్తానికైతే మా కోతి బ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. మనోడు చాలా ఫేమస్, మంచి కెమెరామెన్ అనమాట, బాగా తీస్తాడు. పెట్టుకున్నాడు చూడు,
తమ్ముడు ఇది ఏంటి తమ్ముడు? గౌరీ దార అంటే ఈ చినుకులు ముత్యపు చినుకులు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం, సాగనికే వాటర్ దొరకదు. అలాంటివి ఎప్పుడు 24 అవర్స్ అంటే 365 రోజులు వాటర్ అనేది ఇలాగే చినుకులు వస్తుంటాయి. ముత్యపు చినుకులు అంటారు చాలా మంది, దానికి సంబంధించి గౌరీ దార అని కూడా అంటారు అన్నమాట. మేబీ మనం ఒకవేళ శివుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బామర్జిల్లారా కెమెరా తీసుకుంటా, శివుడు ఉంది కదా అక్కడ చూడు, పెట్టారు 365 రోజులు చినుకులు పడుతూనే ఉంటాయి. కానీ చాలా చల్లగా ఉన్నాయి అక్క. పుణ్యం అక్క, ఒక చినుకు మీద పడ్డా కూడా ఎంతో అదృష్టం ఉండాలి. అవునా? చాలా అదృష్టం పుణ్యం. ఇలాంటి ఎండాకాలంలో మీకు చినుకులు పడుతున్నాయి అంటే ఇక మీరు అర్థం చేసుకోండి ఎంత మహిమ వెళ్ళగలదు దేవుడు అనేది. కానీ ఎక్కడ పడట్లే ఇక్కడే పడుతుంది. అది శివుడు మహిమ అంతే సింపుల్. బాహుబలి సినిమాల ప్రభాస్ తీసుకెళ్లి శివలింగాన్ని వాటర్ ఫాల్స్ కింద పడతాడు చూడు. ఇందుకే ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని వాళ్ళు గౌరీ దార అంటే అలా పడుతూ వాటర్ కూడా చూసారు ఎంత టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి అక్క. చాలా జాగ్రత్తగా ఉండాలంటారు కదా, అంటే జాగ్రత్త భక్తితో ఉండాలి. ఏంటంటే మన ఆంజనేయ స్వామి ఉంది కదా, ఎలా ఖాళీ ఉంటారు కదా, ఏదో ఒక చేస్తుంటే అన్నమాట. చాలా ఆంజనేయ స్వామి ఉంది కదా ఇక్కడ, అలా మేబీ వేయచ్చు. చూసారా సంగతి ఇక్కడ పెట్టేశారు అన్నమాట. అంటే అన్ని మా ఆంజనేయ స్వామి చేశారంటున్నాను. అంతే ఆంజనేయ స్వామి అంటే నాకు చాలా ఇష్టం. జాగ్రత్త నువ్వు కానీ అందులో దిగిపోయావు. ఇప్పుడు వీడియోకి వచ్చి ఐమాక్స్ వెంకటపల్లి సెలబ్రిటీ మర్చిపోతున్నావు. సెలబ్రిటీ వెంకటపల్లి అండి మర్చిపోయాను నిజంగానే. చాలా మంది శివుళ్ళు కానీ అలా శివుడు మీద భక్తి ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఒక 1 అవర్ 2 అవర్స్ అలా కూర్చుంటారు అన్నమాట. కూర్చుండడం వల్ల మనశ్శాంతి, మనశ్శాంతి అయితే ఎవరికైతే ఉండదో వాళ్ళకి తప్పకుండా మనశ్శాంతి అనేది తప్పకుండా జరుగుతుంది. అలాగే శిల్పి కళాకారులు అని చెప్పొచ్చు ఇంగ్లీష్ స్టోన్ తో చూసారు. సో మనకి డే బై డే వల్ల ఇలా పై కట్టుకుంటూ వచ్చారు అంటే ప్రజలు వచ్చి ఆ భక్తులు వచ్చి చూడటానికి. ఇక్కడ అప్పట్లో ఋషులు మునులు 100 సంవత్సరాలు ఎలా బతికారంటే ఇలాంటి వాటర్ తాగి అడవిలో దొరికి మూడు తింటూ కాయ పదార్థాలు చూడక కూడా ఉన్నాయి. మన ఊర్లో ఇప్పుడు డబ్బులుగా మేస్తున్నారు. అవును ఉన్నాయి కదా యారిపో. థ్యాంక్ యూ. ప్రతిరోజు పెడతారా? ప్రతిరోజు పెడతారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకా అన్నదానం? 2 గంటలకాక. చాలా బాగుంటది. అవునా? అయితే మనం టేస్ట్ చేసి ప్రసాదం తినేద్దాం. నాకు ఆకలి అవుతుంది అక్కడ. నువ్వు ప్రసాదం లెక్క తిన నేను ఆకలి లెక్క చేయరా. చూడండి చిన్న వాటర్ ఫ్లో ఉందని చెప్పి. అరే కొండలో ఎవరన్నా కట్టారా లేదండి అలాగా? అంత భక్తి అక్క, భక్తి. ఆ రోజుల్లో శివుడు తనకు ఎలా కావాలనుకున్నా అలా నిరూపించుకుందన్నమాట. నిర్మించుకున్నారు. ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో. ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్ కార్లో వచ్చేటప్పుడు వాటర్ ఎక్కడి నుంచో వస్తే తెలియదు కానీ అలా 365 డేస్ అలా వాటర్ ఫ్లో ఉంటూనే ఉంటుంది. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ఒక మాటలో ఇక్కడికి వాటర్కి అయితే ప్రాబ్లం లేదక్క. పక్షులకు కానీ జంతువులకు కానీ మనుషులకు కానీ ఫుడ్ సమస్యలు కానీ వాటర్ సమస్యలు కానీ ఎలాంటి సమస్యలు ఉండక ఆ దేవుడు నమ్ముకొని వచ్చిన వాళ్ళకి మాత్రం అన్యాయం అనేది జరగదు. అంటే అయితే ఇటు ఇక్కడ ఇక్కడ మనం అందరం ఇక్కడే ఉన్నాం కదా. ఫోన్ తీసి వెళ్ళిపోయినాం ఇప్పుడు. అదే కదా నా ఫోన్ ఎవరు కాడు బ్రో. చూడక్క ఒకసారి కొండ రాళ్ళ నుంచి చెట్లు పెరిగి ఎలా అంటాం? హౌజ్ ఇట్ పాసిబుల్? తెలియదురా తమ్ముడు కానీ ఇది పట్టుకొని ఎక్కచ్చు. కానీ ఒక దారి తీసేశారా? ఇప్పుడు మీకు ఒక అద్భుతం అనేది చెప్తున్నాను. అదేంటో తెలుసా తమ్ముడు? ఇప్పుడు వరకు నువ్వు ఉమా మహేశ్వర స్వామి టెంపుల్ గురించి చెప్పావు, నేను దేని గురించి చెప్తున్నాను? ఇది ఎలా చెప్తున్నానో తెలుసా? నేను తెలుసుకొని చెప్తున్నాను. అక్కడ శ్రీశైలం నాకు దారి ఇటు రండి.
శ్రీశైలముకు నాకు దారి అంటే ఇక్కడ మనం వెళ్ళాల్సింది కాదండి, ఒకప్పుడు శివుడు ఇందులో నుంచి శ్రీశైలంలోకి వెళ్ళేవాడంట. అంటే ఈ దారిలో నుంచి అవతల శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఆయనే కదా, సో ఇలాగే వెళ్ళేవారంట. చూడండి లోపల ఎలా గృహలో ఉందో. భక్తులు ఎక్కువగా నమ్మేది ఏంటంటే రాళ్ళ మీద రాళ్ళు కడితే ఇల్లు కట్టుకుంటారని చెప్పేసి ఒకటి బాగా నమ్ముతారు. నేను కూడా ఒక ఇల్లు కడతాను. నేను కూడా కడతాగా చూడా కట్టు తమ్ముడు. పక్కన ఇల్లు కూల్ చేసి కట్టదు రాళ్ళు. తెలుసు తెలుసాక నాకు, అంటే చాలా మంది అంటే తీసిన రాళ్ళు అట్లా పేరుస్తారు కదా, మనకు తెలుసు అనమాట. కొత్త రాళ్ళు మాత్రమే మనం తీసుకుని ఇల్లు కట్టాలి. అవును, నేను నా మాకున్నంతలో చిన్న ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను. నేను పెద్ద ఇల్లే కడతాక. శివయ్య ఇలాగే వెళ్ళారంటండి. శివయ్య 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 ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాప వినాశనం దగ్గరికి వచ్చాం కదా తమ్ముడు. పాప వినాశనానికి అర్థం అంటే ఏంటంటే ఏవైతే పాపాలు తెలుసో తెలియకో చేస్తారో ఆ గంగా జలంతో నెత్తి మీద జల్లుకుంటే ఇప్పుడు వరకు ఉన్న పాపాలన్నీ పోతాయి, పుణ్యం అనేది వస్తుందని చెప్పి దీనికి పాప వినాశనం అనేది పేరెట్టారు. మనం పైకి వెళ్ళి తెలుసో తెలియకో తప్పులు చేస్తాం కదా, మనం కూడా క్షమించమని అడుగుదాం శివయ్యని. దేనికంటే ఇప్పుడు పెళ్ళయ్యాక కొంతమంది పిల్లలు పుట్టక చాలా ఇబ్బంది పడతారు. ఆ వాళ్ళు ఏంటంటే గాజు కానీ అంటే ముక్కుకొని గాజు కానీ ఇలా కచ్చిప్ కానీ ఇలా ఉయ్యాలు కానీ దండం పెట్టుకొని చెట్టుకు కడతారన్నమాట. అంటే మనకు కూడా ఎవరైతే పిల్లలు కలగాలనుకుంటున్నారు కడతారు. కొంతమంది కాసితాళ్ళు కడతారు, కొంతమంది అంగో ఏమీ లేకపోతే కచ్చిప్స్ కడతారు అలా అన్నమాట. అంటే వాళ్ళ మొక్కులు విని ఇది అవ్వాలని. సరేనా, ఏంటంటే టెంపుల్ ని దర్శించుకునేటప్పుడు ఫస్ట్ వాటర్ అన్నమాట. ఈ వాటర్ అనేది పవిత్రమైన వాటర్, ఎక్కడి నుంచి వస్తుందనే తెలియదు కదా, మీరు చూసారు కదా. ఫస్ట్ కాలు ఇలా గడిపేసుకొని, కానీ నీళ్ళు బయటికి వెళ్ళట్లేదు కిందకి మేడం. చాలా మంది నిలబడ్డారు కనుక పాప వినాశనంకి అయితే మనం వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, అలాగే శివుడికి అభిషేకం మనస్ఫూర్తిగా చేసాము. ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ టెంపుల్కి వెళ్ళే ముందు పాప వినాశనానికి వెళ్ళి ఏవైతే పాపాలు చేశారో అవి అంటే ఏవైతే మనం తెలుసో తెలియక తప్పులు చేస్తాం కదా ఆ జలంతో మనం నెత్తి మీద జన్నుకొని అప్పుడు ఫ్రెష్గా మనం గుళ్ళో అడుగు పెట్టాలన్నమాట. ఈ దారి ఏంటనే తెలుసా నీకు? అంటే నాకు తెలుసా, అంటే పాదయాత్ర అంటే పాద మామూలుగా నడుచుకుంటూ వెళ్తారు కదా, దేవుని మీద భక్తితోటి శివయ్య శివయ్య అనుకుంటే ఈ నుంచి శ్రీశైలం వరకు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఈ కొండ నుంచి ఇంకో శ్రీశైలం నడిచి వెళ్ళిపోతే తమ్ముడు దగ్గరేనా? దగ్గర చాలా మంది భక్తులు నడుచుకుంటూ వెళ్ళిపోతారు కదా. శ్రీశైలం వెళ్ళే రూట్ లోనే ఉంది కదా మన మహేశ్వర స్వామి టెంపుల్. ఇది విజిట్ చేసుకుని అక్కడ దేవుడి మీద దండం పెట్టుకుని మనం ఇంత ముందుకు ఒకటి చూసినాం కదా గృహం, ఆ గృహం నుంచి ఒకటి అంటే ఇప్పుడు వెళ్ళలేరు కాబట్టి ఇట్లా పాదయాత్ర ఇట్లా చేసుకుంటారు. మళ్ళీ అటే దిగకుండా అటు నుంచి మళ్ళీ ఇటు పెట్టారన్నమాట. శ్రీశైలానికి వెళ్తా ఉంటారన్నమాట. నాకు తెలిసి ఒక రెండు రోజులు పడుతుంది అనుకుంటా తమ్ముడు. అవునండి, అవును కదా సార్. వీకెండ్స్ కి పబ్బులకి పార్కులకి తిరిగే బదులు ఇలా దేవుడిని విజిట్ చేస్తే మాత్రం మనకే పుణ్యం దొరుకుతుంది. అది మనం తినేసి వెళ్ళగా చేసి అది
ఇట్లా చేస్తారు, కానీ కుంభమేళ స్వామి టెంపుల్లో కొత్తగా చేశారు. ఇలా చేయడమే మంచిది. ఏదైనా డస్ట్ ఉంటే అందులో వేసేసి ఆ తర్వాత ఇక్కడ సోప్ ఇచ్చారు కదా, ఎవరు వేసినారు కడిగి అక్కడ బాయిలించాలన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే కాకినాడ పిల్ల ఛానల్ని యాంకరేజ్ చేయండి.